ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి కేసు, ఆమ్ ఆద్మీకి సంబంధించి సిబిఐ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ చేసినటువంటి కేసులో ఆయనకు చుక్కెదురైంది. తప్పేమీ లేదు, సిబిఐ అరెస్ట్ చేయడం అన్నారు. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి ఢిల్లీలో, మన భారతదేశంలో ఉన్నటువంటి మరి ప్రజాస్వామ్యం సిగ్గుపడాలనాలా, ప్రజలు సిగ్గుపడాలనాలా, ఏదనాలనో అర్థం కానటువంటి ఒక పదాన్ని ప్రయోగించాలంటే భయపడేటువంటి పరిస్థితి ఏంటంటే, ఢిల్లీలో ముఖ్యమంత్రి నెలల తరబడి జైల్లో ఉంటే, ఒక సాధారణ దొంగ కూడా జైల్లో ఉంటే ఓటు హక్కు ఉండదు. అట్లాంటిది జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ నెలల తరబడి అక్కడ ప్రభుత్వానికి రక్షణగా ఉండాల్సి, ఒక ప్రభుత్వ అధినేత జైల్లో ఉంటే నెలల తరబడి రాజీనామా చేయనటువంటి పట్టుకుని వేలాడి గోమారి అంటారు చూసినా మనం, గోమారి పట్టుకున్నట్టు పట్టుకున్నారని చెప్పేసి అట్లా గోమారి పట్టుకున్నట్టు పట్టుకున్నారు. ఇంత చీప, మళ్ళీ వీళ్ళు హక్కుల ఉద్యమకారులు అని చెప్పేసి, ప్రజాస్వామ్య ఉద్యమకారులు అని చెప్పేసి లోక్ అదాలత్లు పెట్టాలనేటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు లోకతంత్రం గురించి మాట్లాడతారు. అది కేజ్రీవాల్కి సంబంధించి తప్ప ఒప్పాను నిరూపణ చేసుకొని బయటకు వచ్చిన రోజు హేమంత్ సోరేన్ రాజీనామా చేసిండు. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత ఆయన వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ మీరంటే ఒకవేళ కేజ్రీవాల్ కనుక ముఖ్యమంత్రికి రాజీనామా చేస్తే తన పదవి తనకు దక్కది, ఇక నాయకులు మళ్ళీ ఎవరు వినరు, తన ప్రభావం పడిపోతుందనే కదా. ఇవాళ హర్యానా ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కాకుండా కేజ్రీవాల్ భార్య ఇవాళ అక్కడ హామీలు ఇస్తున్నారు. మరి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము? ఇదేనా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేటువంటి విషయము? వేలాడుతున్నారు గబ్బిలం వేలానట్టుగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా సిగ్గుపడాల్సినటువంటిది భారత ప్రజాస్వామ్యంలో. ప్రజలు ఇంకా ఏం మాట్లాడాలనో అర్థం కానటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ ఓటేసింది. పట్ట పగలు లిక్కర్ కేసులో దొరికి కనబడుతున్నది అక్కడ. పోనీ ఇంకేదో దొంగ కేసు కాదు, లిక్కర్ కేసుకు సంబంధించి. మళ్ళీ వీళ్ళందరూ శుద్ధులు చెప్తుంటారు, దేశానికి ఏదో శుద్ధులు చెప్తుంటారు. ఇవాళ పంజాబ్లో ఏదో జరిగిపోయిందని, ఇంకేదో జరిగిపోయింది అనేటువంటి అంశంలో